Hmm. ముప్పై నాలుగు కాలమ్స్ ఉన్నాయి ముప్పై ఐదు కాలమ్స్ ఉన్నాయి ఇంకొక కాలం కులాల వారిగా బీసీలు ఎంతమంది ఉన్నారో కాలం పెట్టడానికి ఈ బీసీలను ఎంత ఒక బిచ్చగాల లేక చూస్తున్నారు ఈ దేశంలో బీసీలలో పాపం పాపమైందా లెక్కలు తీస్తే మీకు ఏమవుతుంది అన్యాయం ఏం జరుగుతుంది ఎస్సీల లెక్కలు తీస్తురు ఎస్టీల తీస్తున్నారు ముప్పై ఆరు కాలంలు పెట్టిరు మైనార్టీలు తీస్తురు మహిళలు తీస్తురు పెద్ద పులుల లెక్కలు తీస్తారు సింహాల లెక్కలు తీస్తారు ఈ దేశంలోన్న బీసీల లెక్కలు తీస్తే ఏమవుతుందని చెప్పి బాగా గొడవ చేసి అన్ని పార్టీలను కలిసిన తర్వాత తర్వాత చివరకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఆ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించారు ఆ తర్వాత ఆరు వేల కోట్లకు పెంచారు దాన్ని వాళ్ళు తర్వాత చేసిన లెక్కలు కరెక్ట్ లేవవి సరే తీసిన లెక్కల కాడికైనా మీరు సర్వే లేక షాంపుల్గా తీశారు కదా ఆ లెక్కలు బయట పెట్టుండి అంటే వాటిని విభజిస్తాము సైంటిఫిక్గా అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని ఒక ప్రైవేట్ సంస్థ చెప్పారు ఆ లెక్కలు ఇంతవరకు సరిగ్గా రావడం లేదు లెక్కల్లో సరిగ్గా లేవవి అయితే మేమేం చేసినామంటే ఇప్పుడు తీయమని చెప్పి బీజేపీ పార్టీని అడిగాం ఇప్పుడున్న రా అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు లోపల రాజ్నాథ్ సింగ్ను కలిసి ఓబీసీ వారి కులాల లెక్కలు తీయాలని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు మీటింగ్ పెట్టి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటి నాడు ఒక డిసిషన్ తీసుకొని అనౌన్స్ కూడా చేశారు మేము ఈసారి ఓబీసీ కులాల వారి లెక్కలు తీస్తున్నామని నా దగ్గర కాపీ కూడా ఉన్నది అని మళ్ళా తర్వాత కేంద్ర ప్రభుత్వము బ్యాగ్ తీసుకున్నది ఆ నిర్ణయాన్ని లెక్కల్లో ఇటీవల లెక్కల్లో చేయడం లేదు దాని మీద నేను సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినా లెక్కలు తీస్తే ఏమవుతుంది ఈ దేశంలో బీసీలకు లెక్కలు తీస్తే జనాభా లెక్కలు తెలిస్తే రిజర్వేషన్లు ఏ కులాన్ని కలపాలి ఏ కులం ఏ కులం ఎంత ఉంది అనేక రకాలు అయితే ఇక్కడ టు ద పాయింట్ నేను వస్తాయా రోహిణి కమిషన్ కు ఇంత లేదు మీరు అంత ముందు చెప్తున్నదే చెప్పండి అవ్వడానికి కృష్ణ గారు మీరు అంత ముందు చెప్తున్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ డీజీల లెక్కలు గనక బయటపడేట్లయితే చాలా సమస్యలు వస్తాయి అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి అదే అదే చెప్పండి యా ప్లీజ్ జనాభా లెక్కలు జనాభా లెక్కలు తెలిస్తే బడ్జెట్లో వాటా అడుగుతారు రాజకీయ రిజర్వేషన్లు అడుగుతారు పంచాయత్ రాజ్ రిజర్వేషన్లో ఎంత జనాభా ఉన్నదో ఆ దాని ప్రకారం వాటా అడుగుతారు అని అన్ని ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచమంటారు ఇరవై ఏడు ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత జనాభా ఉంటే అంతకు పెంచమంటారు చట్టపరమైన న్యాయపరమైన సమస్యలు రావు విద్యా సంస్థలు రిజర్వేషన్లు పెంచమంటారు అదే విధంగా ప్రతి స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయి అందులోపల కూడా మా వాట మాకు హ్యూమ్ అని అడుగుతారు ఆ దృష్టితోటి బడ్జెట్లో వాట అడుగుతారు సప్లా అని అడుగుతారు అన్ని రంగాల్లో వాట అడుగుతారు కాంట్రాక్టులు అడుగుతారు పారిశ్రామిక పాలసీలు అడుగుతారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలలో అడుగుతారు ఈ ర ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతారో అందుకే వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి దురుద్దేశంతో ఈ అగ్రకుల పాలకులందరూ కూడా కుట్రపూరితంగా బీసీలను డెబ్బై నాలుగేళ్ళు ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చేశారు ఇంకా బిచ్చగాలం చేయడానికి చూస్తున్నారు బీసీలలో అమాయకత్వం అనైక్యత పేదరికం దోపిడి పీడన వివచ్చ అణచివేత కింద ఈ కులాలను అంచిపెట్టారు ఇంకా అంచి పెట్టడానికే ఈ జనాభా లెక్కలు తీయకుండా తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం ఈరోజు ఈ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రి వచ్చాడు యోగి నరేంద్ర మోడీ ఆయనకు అడిగాం పోయి మీరు ఒక బీసీ ప్రధానమంత్రి వచ్చారు దేశంలో ఉన్న బీసీలు కూడా మిమ్మల్ని చూసి ఓట్లేసిర్రు మరి మీరు కూడా బీసీలకు జనాభా లెక్కలు తీయరు చట్టసభల రిజర్వేషన్లు పెట్టారు ఉద్యో ఉద్యోగ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచారు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టారు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టారు అసలు జాగ్ర పెట్టకుండా ఏదో బిచ్చమ్ మిచ్చినట్టు ఉద్యోగాలలో పెడితే దాని మీద కూడా నానా రచ్చ చేసి ఈ దేశంలో బీసీలలో పుట్టడమే పాపం మీద ప్రపంచంలో ఈ బీసీలకు ఇంత జరుగుతున్నటువంటి అన్యాయం ఏ దేశంలో జరిగిన బీసీలు కూడా తిరుగుబాటు చేసి విప్లవాలు తెచ్చేది చైనాలో విప్లవం వచ్చింది రష్యాలో విప్లవం వచ్చింది జర్మన్లు వచ్చింది అనేక దేశాల లోపల ఈ వర్గాలందరూ కూడా తిరుగుబాటు చేసి విప్లవాలు తీసుకొచ్చి సామాజిక న్యాయం సమ సమాజం కోసము ఆ దేశాల్లో నెలకొల్పుతున్నారు దురదృష్టవశాత్తు ఈ దేశంలో బీసీలు బుద్ధుడు పుట్టిన దేశము స్వామి వివేకానందుడు పుట్టిన దేశము అనేక మంది మహాత్ములు పుట్టినటువంటి ఈ దేశం లోపల పేదరికం తోటి ఇంకా పేదరికం కిందనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా అంచిపే పాలక వర్గాలు అగ్రకుల పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఈ బీసీలను అంచి పెడుతున్నారనేది ఈ జనాభా లెక్కల కానీ అర్థమవుతుంది జనాభా లెక్కలు తీస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా జనాభా లెక్కలు తీయవచ్చు ముప్పై ఆరు కాలమ్స్ ఉన్నాయి ఇంకొక కాలం పెట్టవచ్చు ఇంకొక కాలం పెడితే ఏమన్నా కాయిదాలు పెరుగుతాయా లేకపోతే ఖర్చు పెరుగుతుందా ఎలిమినేటర్ కృష్ణ పోయినసారి పోయినసారి రెండు వేల పదకొండులో కులాల ప్రాతిపదికగా జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు కాగితము కలము వాడలేదు సార్ అప్పుడు ఎలక్ట్రానిక్ మెషిన్స్ తోటి చేశారు మొత్తం అంతా కూడా వాడకున్నా అదే ఇప్పుడు ఎట్లా చేసినా పది పైసలు ఖర్చు లేకుంటే ఇప్పుడు తీసే అవకాశం ఉంది అవును అవును పోయినసారి రెండు వేల పదకొండులో తీసినప్పుడు ఆరు వేల ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు పైగా లెక్కలు కొద్దిగా అటు ఇటు నిలవే కాని ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి ప్రకటించారు పార్లమెంట్లో అవును మరి ఆరు వేల కోట్లు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లెక్కలు చేయడానికి వీళ్ళకి అభ్యంతరం ఏముంది అందుకే అంటే కేవలం ఈ కులాలకు ఏ రంగంలో వాట ఇవ్వద్దు అనేటువంటి కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే ఇవ్వడం లేదు భారతదేశము ఒక పెద్ద దేశం ఒక గొప్ప సంస్కృతి ఉన్నటువంటి దేశం ఈ భారతమాత ముద్దుబిడ్డలకు ముద్దు బిడ్డలకు చిన్న తమ్ముళ్లకు వాటా ఇవ్వకుండా అగ్రకుల నేతమని చూస్తున్నారు ఇది న్యాయమా అని చెప్పి ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ఈ సమస్య ఈ దేశంలో బీసీలకు న్యాయం ఇవ్వకపోతే ప్రపంచ వేదికల మీద భారతదేశం ఈడుస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మా వాట మేము అడుగుతున్నాం తమ్ముడు భారతదేశ సాంప్రదాయం ఏంటిది ఒక తల్లి కుట్టిన తల్లిదండ్రులు కుట్టిన నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి సమానమైన వాటా ఇస్తారు ఆస్తిలో సంపదలో డబ్బులో ఇచ్చి మొట్టమొదట చిన్న తమ్మున్నే తీసుకోమంటారు వాటా ఆ తర్వాత ఇంకో తమ్ముని ఆ తర్వాత లాస్ట్కి అన్న తీసుకుంటారు కానీ ఈ దేశంలో భారతమాత బిడ్డలైనటువంటి చిన్న తమ్ముడు ఒక వాట ఇస్తలేరు అసలే వాట ఇస్తలేరు అడు పంపకం లేదు ఇచ్చుడు లేదు చేసుడు లేదు తొక్కి పెడితే తమ్ముళ్ళు మీరు ఈ దేశంలో ఉట్టలేదు మాకు సేవ చేయనిక ఉట్టిరని పెద్దనాలు అందరూ మమ్మల్ని తొక్కి పెడుతున్నారు రాజ్యాధికారంలో వాటిస్తలేరు దేశ సంపద కూడా అన్ని అగ్ర చేతుల్లో పెట్టుకొని కంపెనీలు పరిశ్రమలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్ళం చేశారు ఇప్పటికీ పేదరికంగా ఉన్నది భారతదేశం అగ్రదేశం కావాలంటే ఏం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్ నూట నలభై కోట్ల మంది ప్రజలు అందరు అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అగ్రదేశంగా అయితే ఈ ఫిలాసఫీని మరిచి కేవలం ఈ పేద కులాలను కులతత్వం తోటి అగ్ర కుల తోటి ఈ పేద కులాలను అంచి కుట్ర అందుకే ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ కృష్ణయ్య గారు గుడ్ ఈవినింగ్ మీకు అదే రకంగా ప్రైమ్ న్యూస్ రకంగా బీసీల టైగర్ ఆర్ కృష్ణ గారికి అదే రకంగా నుంచి వచ్చినటువంటి మన బీసీ కూడా ప్రత్యేకమైనటువంటి సార్ ఈ రోజున జస్టిస్ రోహిణి కమిషన్ చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ విభజించాలనేటువంటి ప్రతిపాదన ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కదా ఈ వార్త మీద మీ స్పందన ఏమిటి సార్ ఇద్దే మన గురుగారు కృష్ణ గారు చెప్పినట్టు ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆ నివేదిక కానీ లేకపోతే ఏ విధంగా ఈ జనాభా వర్గీకరణ చేయాలి అదే రకంగా జనాభా యొక్క గణన చేయాలనేటువంటి విషయాన్ని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదే రకంగా మా నాయకులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలోపల ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి పూర్తి వివరాలను మేము వారికి చేయడం చేరవేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దేశం యొక్క సంపత్ ఏదైతే మనము ఆ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు మన దేశం లోపల విలీనమైన తర్వాత ఏర్పడినటువంటి భారత యూనియన్ లో ఈ భూములు గాని లేకపోతే ఆస్తులు గాని లేకపోతే మిగతా యొక్క వనరులన్నీ కూడా కొంతమంది కొంతమందికి మాత్రమే పరిమితం అవడం వల్ల ఈ దేశం లోపల అసమతుల్యత అనేది అదే విధంగా కొనసాగుతుంది అయితే ఇంతకు ముందే కాకా కాలినక కమిషన్ అదే రకంగా మండల కమిషన్ లాంటి అనేక కమిషన్లు వచ్చి నివేదికలు ప్రతిపాదించినా కూడా వాటిని ఆచరణ చేసినటువంటి విషయం లోపల మాత్రం చాలా తీవ్రంగా ఈ బలహీన వర్గాలకు బీసీలకు ఏంటంటే చాలా వివక్ష కొనసాగుతుంది అయితే మండల్ కమిషన్ పేర్కొన్నటువంటి విషయాల్లో ఏదైతే రాజకీయ వాటా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపాదించినా కూడా రాజకీయ వాటా అనేది బీసీలకు ఇప్పటి వరకు కూడా అందజేయడం లేదు పాపులేషన్ ఎక్కడా లేదు బీసీ యొక్క పాపులేషన్ కూడా దాదాపు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ పాపులేషన్ ఎందుకంటే మన దేశంలో చూస్తే ఆరు వందల యాభై కోట్లు ఉన్నటువంటి పాపులేషన్ లో ఇండియా నుంచి వెళ్ళి దాదాపు నూట నలభై కోట్ల పాపులేషన్ ఉంది అందులోపల ఈ వెనుకబడిన తరగతులు దాదాపు యాభై ఆరు శాతం ఉన్నారు మన దేశం అయితే ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టు మన దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో కనీసానికి పన్నెండు నుంచి పదమూడు శాతం బీసీలు కూడా పార్లమెంట్ లోపల అడుగు పరిస్థితి ఇప్పటివరకు కూడా లేదు అది రికార్డ్ అది ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఎక్కడ పోతున్నాం మనము అంటే ఇంత ఇంత మెజారిటీ ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే రాజ్యాంగమో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే నిర్ణయించినటువంటి దామాషాను మనము ఫాలో కాకుండా అన్ని పదవులు కానీ అనేక రకాలైనటువంటి అవకాశం కానీ వాళ్ళకు అప్పేసి ఈ వెనుకబడ్డ వాళ్ళు ఇంకా వెనుకబడుతున్నాయి అదే రకంగా ముందుకెళ్తున్న వారు మాత్రం వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తుండడం అనేది చాలా వివక్ష అనేది వివక్షకు గురవుతున్న విధంగా మనం చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు రోహిణి కమిషన్ ఏదైతే రిపోర్ట్ లో మీరు చెప్పినట్టు ఇక్కడ మేము అంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము చెప్పదలుచుకున్న అంశాలు చాలా స్పష్టంగా చెప్పాము కాకపోతే వీటిని నెరవేర్చేటటువంటి విషయం పైన నిబద్ధత అనే ఒక విషయాన్ని మాత్రం మేము ప్రామాణికంగా తీసుకోబోతున్నాం ఎందుకంటే